గోవు పాదం పెట్టడం వల్ల ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది, లక్ష్మీదేవిగా భావించి మనము గోమాతను ఇంట్లోకి తీసుకుంటాం. అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి ఉంది? అసలు గోమాతను ఎందుకు ఇంట్లో ప్రదక్షిణలు చేయించాలంట? ఇప్పుడు ఈ గోమాత యొక్క పూజ అనేది మహాభారతంలో మనకు బాగా చూపించారు. పాండవులు ఇంద్రప్రస్థానాన్ని కట్టినప్పుడు 100,000 గోవులను తీసుకెళ్లి పూజ చేస్తారు. అంటే దానికి మనకు చెప్పింది ఏంటంటే, ఒక రాజ్యాన్ని స్థాపించినప్పుడే పూజకి గోమాత లేకుండా చేయకూడదు, ప్రథమ పూజితో ఆమెకే చేయాలన్నారు. అంటే ఈ గోమాత పాదాలే మనకు వేదాలు. ఆమె ఎక్కడ పాదం పెడితే అక్కడ లక్ష్మీదేవి, ఆమె ఎక్కడ పాదం పెడితే అక్కడంతా పచ్చదనమే. గోమాతలో లేనిదంటూ ఏమి లేదు, అన్నీ ఉన్నాయి ఆమె దగ్గర. అందుకే గోప్రవేశం అప్పుడు కొత్త గృహం కాబట్టి ఆ ఇంట్లోకి ఏమన్నా దుష్టశక్తులున్నా ఏమున్నా ఆమె పాదం పెట్టంగానే అన్నీ వెళ్ళిపోతాయి, మనకంతా మంచి జరుగుతుందని గోమాతను తీసుకెళ్తాం. అయితే ఆమెను తీసుకెళ్ళి అక్కడ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వారి వారి అదృష్టాన్ని బట్టి ఎల్లంగానే పంచకం పోస్తుంది, ఎల్లంగానే గోమయం వేస్తుంది. అయితే చాలామంది నేను ఈ ఫ్లోరింగ్ ఇట్ట చేయించాను అట్ట చేయించాను అని చేదరించుకోకూడదమ్మా. కొంతమంది అయితే నేను చూస్తాను పూజ అవ్వగానే మేము గోశాల పూజ చేస్తాం అమావాస్యకి పౌర్ణానికి. ఈ ఉన్న 4-5 గోవుల్లో ఏదైతే గోమయం వేస్తున్నాయో ఆడికి వెళ్ళిపోయి చేపట్టుకుంటారు. ఈ మాత సౌండ్ నేను కూడా పడతాను, తల కొంచెం పంచుకోండి అంటాను. ఆమె ఇచ్చిన లక్ష్మీదేవి ఇచ్చిన వరం అది మనకు. అది తీసుకెళ్ళి ఏం చేయాలి, ఒక గొబ్బెమ్మలాగా తయారు చేసి ఇంట్లో ఇంటి ముందు కాదు పూజ గదిలో పెట్టుకోవాలి. దాన్ని పూజల గదిలో పెట్టి దాని మీద అది ఎండిపోయేంత వరకు దీపం పెట్టాలి. ఒక మట్టి ప్రమిది తీసుకుని దాంట్లో నెయ్యి వేసి 2 పూట్ల 2 సుక్కలు నెయ్యి వేసి ఒక ఒత్తేసి వెలిగించి దండం పెట్టుకోవాలి. అంటే గోమాతలు అంత గొప్పతనం ఉన్నాయి. నీకు అప్పుడు దాకా ఇంట్లో లేని మనశ్శాంతి ఆ గోమయం ఎప్పుడైతే వస్తుందో నీకు మనశ్శాంతి వచ్చేస్తుంది. అదే మీరు అక్కడ పెట్టిన దీపం కింద పెట్టిన పిడకను తీసుకెళ్ళి అది ఎండిపోయిన తర్వాత ఒక మూకుళ్ళు వేసి సాయంత్రం 5:30 గంటలకు ఉసుకోదయ్య టైంలో మీరు ఒక చుక్క నెయ్యి వేసి ఒక కర్పూరం పెళ్ళేసి దాన్ని వెలిగించండి. ఆ రాత్రి అంతా మీరు ఎంత ఆనందంగా నిద్రపోతారు చూడండి. ఇంట్లో ఒక మూలన పెట్టేయండి దాన్ని తీసుకెళ్ళి, మీకు ఏ విధమైన దోమలు కానీ డిస్టర్బెన్స్లు కానీ రావు. మరి ఆ గోమాత పిడకలో అంత మహత్యం ఎక్కడుందో నాకు అసలు ఇప్పుడు అర్థం కాదు. హోమాలు చేసేటప్పుడు అదే వాడాలి కానీ వాళ్ళే పోతున్నారు. మీరు చెప్పినట్టు ఇంతకు ముందు మనం ఒక సూర్య భగవానుడికి పూజ చేసినా సరే గోపిడకల్ని తెచ్చుకొని ఆ దాని వల్ల వచ్చే పొగ వల్ల అనారోగ్య సమస్యలు పోతాయి అని చెప్పేసి పూజ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే కదా బయట పెట్టి గోవు పిడకలు తెచ్చుకొని చేసేవాళ్ళు, అనారోగ్య సమస్యలు పోతాయి. అంతే కదా స్వామి, 100% కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ మన మధ్యప్రదేశ్లో భోపాల్లో అది కెమికల్ ఏదో బ్లాస్ట్ అయితే అప్పుడు ఏమైంది, అందరు పోయిన ఒక ముసలోడు బతికాడు. ఆ ముసలాయన ఎట్ట బతికాడు, ఆయనకి గోవులు ఉన్నాయి. ఆ గోవు పిడకలు ఆయన పొగ పెట్టుకుంటున్నాడు రోజు. ఈ పొగ ఎక్కడైతే పోకింది, ఎంత లెక్క అయితే వెళ్ళిందో వ్యాప్తి చెందిందో అక్కడ ఏ విధమైన వైరస్ రాలేదు. అందుకే ఆ ముసలాడు ఒక్కడే బతికాడు. ఇవాళ కూడా నేను చెప్తున్నా మీకు కావాలంటే పిడకలు నేను ఇస్తాను. గొబ్బెంలు మనం సంక్రాంతి అప్పుడు మా ఇంట్లో గొబ్బెంలు పెడతారు 4 రోజులు. అవి ఇప్పుడు మేము వెలిగించుకుంటుంటాము, చాలా మంది వెలిగిస్తారు. మరి మా గోశాల దగ్గరకు వచ్చినా కూడా సాయంత్రం కానీ మేము ఇన్ని పిడకలు అంటే వంటలు ఉంటాయి కదా అవి డబ్బాలేసి వెలిగిస్తాం. మీరు అక్కడికి వచ్చినాక మీరు ఆక్సిజన్ చూడండి, మీరు ఇక్కడ ఉన్న ఆక్సిజన్ చూడండి, మన నోసులు తెలిసిపోద్ది. అక్కడ కూర్చున్నంత సేపు నోసు మనకు చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా అంటే చాలా. అయితే రోజు ఒక గంట సేపు మీరు కూర్చోగలగాలి, అంత టైం మీకు లేదు. టైం స్పేర్ చేసుకోవాలి ప్రతి మనిషి. నువ్వు ఏం చేయొద్దు, జై గోవింద జై గోమాతని గోవింద గోవింద అంటే ఆడు కూర్చో చాలు, లేదా రామారామ అంట కూర్చో, కృష్ణ కృష్ణ అంట కూర్చో, అయ్యప్ప అంట కూర్చో, మెలకుండా కూర్చో అంతే. నేను అది పెడదాం అనుకుంటున్నాను, ఇది పెడదాం అనుకుంటున్నాను, నా చేయి నాకించుకుందాం అనుకుంటున్నాను, ఆయన చెప్పారు ఈయన చెప్పారు అవన్నీ చెప్పకూడదు, అవన్నీ చేయకూడదు, మనం అవసరం లేదు. ఆ గోవు సేవకులు ఎవరో ఉంటారో వాళ్ళు చేస్తారు. అయితే గోసు గోవుమాతలు మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, దానికి తిండి పెట్టేవాళ్ళకన్నా అంటే భోజనం పెట్టేవాళ్ళకన్నా ఆకు తీసిన వాళ్ళకి ఎంత పుణ్యమో. మీ ఇంటికి భోజనానికి వచ్చాం, మీరు భోజనం పెట్టారు, ప్రసాద్ గారు వచ్చి ఆకు తీశాడు, పుణ్యం మీదే అయిందా? ప్రసాద్కే పుణ్యం. అలాగే గోమాతకి నేను అమృతమైన పచ్చిగడ్డి పెట్టచ్చు, ఒరిగడ్డి పెట్టచ్చు, చిట్టు పెట్టచ్చు, తవుడు పెట్టచ్చు. ఎవరైతే గోమయం తీసి శుభ్రం చేస్తారో వాళ్ళనే చూస్తుంటుంది టౌంగి గోమాత. గోమాతలను నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నేను అక్కడ కూర్చుని ఉంటాను, మీ బోటి వాళ్ళు వచ్చి చేడతో పేడ తీస్తుంటారు, మమ్మల్ని చూడదు మిమ్మల్ని చూస్తుంటుంది. అంటే తన దగ్గర శుభ్రం చేసిన వాళ్ళు ఆమె ఇష్టపడుతుంది. ఇది చాలామంది ప్రేక్షకులు భక్త మహాశైలు సోదర సోదరి వాళ్ళు గమనించరు. గోశాల శుభ్రం చేయండి అయ్యా మీకు పుణ్యం వస్తే చాలంట నేను, కానీ మమ్మల్ని పెట్టమన్నారండి అంటారు, పెట్టి దానికి ప్రాణం మీద తీసుకొస్తారు. వద్దయ్యా బాబు అని చెబుతాను నేను. గోశావ అంటే ఫస్ట్ దాన్ని పేడ తీయటం, శుభ్రంగా ఉడుచుతాం,
దానికి మించిన సేవ ఇంకోటి లేదు. మేత అంటే వాళ్ళు పెట్టుకుంటారు, ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చింది. కొన్నోళ్ళు బతికించరా? ఇప్పుడు బిడ్డను కన్నా తల్లి ఉంది, నాలుగేళ్లలో పాచి పని చేశానే జరగకపోతే అది తీసుకెళ్ళి బతికిచ్చుద్ది, గంజ గుంజ కాచిపోయి. అట్టే గోమాతను కొనుక్కున్న వాళ్ళు, గోమాతను కొనుక్కొచ్చి సేవ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు కంపల్సరీ గోమాతను బతికిస్తారు. మనం చేయాల్సిన పని ఇది. కాడ కనపడి శుభ్రం చేద్దాం, అక్కడ డస్ట్ ఉంది ఊడి చేద్దాం, ఇది అలవాటు చేసుకోవాలి. స్వామి, ఇంతకు ముందు గోమయంతో ఇల్లుని అలుక్కోవడం లేదంటే ఇంటి చెట్లకి పిడకలు వేయడం, దీని వల్ల అనారోగ్య సమస్యలు అనేవి దగ్గరకు వచ్చేవి కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఏంటంటే అనారోగ్య కారణాలకి ఇదే కారణం అంటారా? 100% అమ్మ. ఎందుకంటే పూర్వకాలం నా చిన్నతనంలో కూడా మా ఇంట్లో గోవు పేడతోనే అలికేవాళ్ళం, అలికి నా ముగ్గులు వేసేవాళ్ళు. అంటే అలకటం అంటే ఇక్కడే కాదు, ఇల్లంతా అలికేవాళ్ళు, గోళ్ళ అక్కడ దాకా అలికేవాళ్ళు, తర్వాత వచ్చేసి వాకిట్లో అలికేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు ఈ కలరా వ్యాధులు అవన్నీ వచ్చినప్పుడు ఈ పురుగుల వల్ల వస్తుంది, అది క్రిమికీటకాల వల్ల వస్తుంది, అది రాకుండా ఉండాలంటే గోమాత గోమయం తలిగితే మనకి ఇబ్బంది లేదని చెప్పి అప్పుడు కంపల్సరిగా వారానికో 15 రోజులకో నెలకు 2-3 సార్లు మన పూర్వీకులంతా గోమాత పేడతోనే అలికేవాళ్ళు. ఆవు పేడ ఈ బరి పేడతో అలికేవాళ్ళు కాదు, ఎంత దూరం అయినా గంపలు వేసుకొచ్చుకుని వాళ్ళని బతినాడు అలికేవాళ్ళు. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ఎక్కడో చెత్త చెత్త రంగులు తీసుకొస్తున్నాం. ఎవరు ఇండియా తయారు చేస్తుందో, చైనా తయారు చేస్తుందో, సింగపూర్ తయారు చేస్తుందో మనకు తెలియదు. ఆ రంగులు తీసుకొచ్చి కెమికల్ ఇంట్లో వేస్తే వాకిటి ముందు వేస్తే, నేను నా అనుభవంతో చెబుతున్నా, ఇప్పుడు నేను అయ్యప్ప దీక్షలు ఉన్నాను, చెప్పులు లేకుండా నడుస్తా, నా పాదాల ద్వారా వెళ్తుంది అది, నా అనారోగ్యానికి అదే కారణమవుతుంది. అదే గోవు పేడలో మీరు నుంచోండి, ఏ విధమైన అనారోగ్యం రాదు. నేను గోశాలలో నుంచుంటాను, ఆ కాళ్ళు జుమ్మ లాగుతుంటే చక్కగా ఆ పేడ మీద నుంచున్నప్పుడు. అయితే గోమయంలో అంత గొప్పతనం ఉంది, కానీ మనం ఎందుకు ఆచరించలేకపోతున్నామని నా ప్రశ్న. మన పెద్దలు చేసింది, మనం ఏం చేయట్లేదు. తాత ముత్తాతలు చేశారు, తల్లిదండ్రులు చేశారు, ఇవాళ మనం ఎందుకు వదిలేసాం దాన్ని? దాన్ని వదిలేయద్దు. ఎక్కడైనా సరే ఇంత పేడ తీసుకొచ్చి కొద్ది లెక్క అయినా అలకండి, కొద్ది లెక్క నీళ్ళు తల్లి పని వాళ్ళతో తెల్లించండి. అసలు ఇంతకు ముందు ఇంటి ముందు ఈ పేడ అలుక్కోవడం అనేది లేకుండా అయిపోయింది కదా స్వామి, దాంతో ముగ్గులు పెట్టడం ఇవన్నీ లేవు కదా, మనం చేసుకున్నాం అది. నేను ఇప్పుడు అదే చెప్పాను కదా, చిత్తూరు జిల్లాలండి మన తెలుగు వాళ్ళు, ఆ తమిళనాడు బార్డర్ అంతా మీకు నెల్లూరు దాటిన దగ్గర నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళే కాబట్టి చూశాను. వాళ్ళు ఇళ్ళు గచ్చున్నా సరే, వాకిట్లో సిమెంట్ రోడ్డు ఉన్నా సరే, కంపల్సరీ అక్కడ ఉన్న తల్లులు ఆ నీళ్లు పోసి గోవు పేడ కలిపి కొట్టి చీపురు తలికి ముగ్గేస్తారు. మన వాళ్ళే కొంతమంది చేయలేకపోతున్నారు ఈ రంగులకు అలవాటు పడిపోయి, కానీ రంగుల వల్ల మాత్రం మనకు మంచిది కాదు. ఆల్రెడీ డాక్టర్లు చెప్తున్నారు, యూట్యూబ్లో కూడా చాలామంది దాని గురించి తెలిసిన వాళ్ళు, ఈ హోలీలో అప్పుడు కూడా రంగులు రాసుకోకండి అయ్యా, మీరు న్యాచురల్ కంటే బీట్రూట్ క్యారెట్లు తాటితో రంగు తయారు చేసుకోండి అని చెప్తున్నారు, స్కిన్ ప్రాబ్లం వస్తుందని. అలాగే మన పాదాలకు కూడా ప్రాబ్లం వస్తుంది ఆ రంగులు బాకెట్లు వేయటం వల్ల. అదే గోమయంతో చేసుకుని నీ ఆరోగ్యం ఎంత డెవలప్ అవుతుందో చూడు, ఎంత ఆనందంగా ఉంటావు చూడు. చేయండి, చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు రండి, ఇస్తాను నేను రోజుకు గంప పేడ ఇస్తాను ఫ్రీగా, నాకు డబ్బులు కూడా ఏమవసరం. అంటే మన హిందూ ధర్మం ప్రకారం, హిందూ సమాజంలో, సనాతన ధర్మంలో ఈ గోవు ఎంత పాత్ర పోషిస్తుందో అది మీరు ఉపయోగించుకుంటే నాకన్నా ఆనందించేవాడు ఎవరు ఉంటారండి? నేను చాలా ఆనందిస్తాను. అనవసరంగా పారేస్తున్నాం, మేము నీళ్ళలో కలిపేస్తున్నాం, మీరు తీసుకెళ్ళి వాడుకోండి అని చెప్తున్నాను.